పేరు అడౌట రాజ్. మాది పీకే పల్లి, మా ఊళ్ళో మొత్తం పీడుగాళ్ళు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, పది, పది, తొమ్మిది, ఎనిమిది, ఒకటి. చలో ఇప్పుడు మీ అందరికీ ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసేసుకున్నా. డాడీ ఇస్తారయ్యా, ప్లే బాయ్. మమ్మీ లచ్చమ్మ, చాలా మంచిది మా అమ్మ. నగ్మ సేటు బిడ్డ, ఇక తెలుసుగా సేటు బిడ్డ అంటే. నిత్రాయిష్ మా ఊరు సైకోగాడు. మురళిగాడు, మధువర్ మల్లిగాడు, వీడు అన్ని మర్చిపోతాడు. బేగంపేట్ సుకన్య, ఈ పిల్ల హీరోయిన్ అట. మల్లేష్ గాడు మా బామ్మారిది, హైదరాబాద్. అమ్మతోడు అడ్డౌటల్లే ఉంటా, ఏమన్నా తేడా వస్తే మొత్తం కింద మీద వేసి కొట్టుడే. ఇప్పటికే 5 ఎపిసోడ్లు రిలీజ్ అయిపోయినాయి. అదే అన్అఫీషియల్గా ఇప్పుడు అఫీషియల్ లాంచ్. అమ్మతోడు ఏమేదో ప్రిపేర్ అయ్యి వచ్చినా ఏం అర్థమైతే లేదు, ఏం మాట్లాడలేను, ఇంతే. నెక్స్ట్ డ్రైవర్ వస్తుంది. తీసినప్పుడు ఏం తీసినా అర్థం కాలేదు, ఇప్పుడు చూస్తే నేనే తీసినా భయం అవుతుంది. అది సంతోషంగా ఉండదు, ఎందుకంటే నాకు నేను ఇంతవరకు షార్ట్ ఫిలిం కూడా చేయలేదు. నన్ను నమ్మి మహి అల్లోరన్ సార్ దగ్గర తీసుకొచ్చిండు. అల్లోరన్ సార్ నన్ను నమ్మిండు, ఈ ప్రాజెక్ట్ ఇచ్చేసిండు. ఈ ప్రాజెక్ట్ వేసేటప్పుడు కూడా నాకు ఏం అర్థం కాలేదు, కళా నిజమా. నిన్నటి వరకు కూడా నాకు తెలియదు ఇది కళా నిజమా. అంతమంది పెద్దోళ్ళు పిలుస్తున్నారు, నిజంగానే అవుతుందా ఇదంతా, ఏమో ఇదేమన్నా అవుతుందా అనే భయం ఉండే. కానీ నిజంగా చెప్తానా, నేను చాలా థ్యాంక్ యూ సార్, సార్ అల్లోరన్ సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్. నేను నన్ను నమ్మి ఒక కొత్త పోరణ్ని ఇండస్ట్రీలోకి తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదు. మీరు నన్ను నమ్మిళ్ళు మహి, థ్యాంక్ యూ సో మచ్ మహి.